తమిళనాడు తిరువణ్ణూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని ఆర్కేపెట్టె యూనియన్ సుందరరాజపురం గ్రామంలో యువరాజ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతనికి తన బంధువైన గాయత్రితో 3 ఏళ్ల క్రితమే పెళ్ళైంది. గాయత్రి పెళ్లికి ముందే నర్సింగ్ కోర్స్ పూర్తి చేసింది. అయితే గాయత్రికి యువరాజ్తో పెళ్ళయ్యాక ఒక్కోసారి భర్తతో అంటి ముట్టనట్లుగా ఉంటూ భర్తకు దూరంగా ఉండేది. దాన్ని గమనించిన భర్త ఒక్కోసారి నువ్వు ఎందుకు నేనంటే ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తావని అడిగాడు. దానికి ఆమె అలాంటిదేమీ లేదంటూ ఆ టాపిక్ని డైవర్ట్ చేసేది. భర్త యువరాజ్ భార్యకు మనసులో చెప్పుకోలేని బాధ ఏదో ఉండి ఉంటుందని తనకు సాధ్యమైనంత వరకు గాయత్రిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు. అలా 3 ఏళ్ళు గడిచాయి. ఈ 3 ఏళ్లలో వీరికి 2 ఏళ్ల పాప కూడా. ఇది ఇలా ఉండగా ఓ రోజు గాయత్రి భర్త దగ్గరకు వెళ్ళి, ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే పాపను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కేర్ టేకర్స్కి అప్పగించి తను ఉద్యోగం చేస్తానంది. భార్య ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా అనటంతో భర్త బయట జాబ్ చేస్తే గాయత్రి మనసు పని మీద మళ్ళీ ఆమె మనసు తేలిక పడుతుందని సరే అన్నాడు. అలా గాయత్రి తిరుత్తణిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది. అయితే జాబ్లో జాయిన్ అయిన భార్య గాయత్రి ప్రవర్తనలో రోజురోజుకు మార్పు రావటం మొదలైంది. ఇంట్లో వాళ్ళు ఎటు పోయినా డ్యూటీకి మాత్రం అస్సలు ఆలస్యంగా వెళ్ళేది కాదు. ఒక్కరోజు ఆ మాటకొస్తే ఒక్క పూట కూడా సెలవు పెట్టేది కాదు. అర్జెంటు పనులుండి ఒక్కరోజు సెలవు పెట్టమన్నా ఆమె పనులైనా వదిలేస్తుంది, కానీ సెలవు మాత్రం పెట్టేది కాదు. భార్య తీరుని కొన్నాళ్లు గమనించిన భర్తకి గాయత్రి ప్రవర్తనపై అనుమానం మొదలైంది. ఓ రోజు అనుకోకుండా ఆమె ఫోన్ చూసిన యువరాజ్కి భార్య సీక్రెట్ మొత్తం బయటపడి షాక్ అయ్యాడు. తన భార్య ఎక్కువగా తనతో సరిగ్గా ఉండకపోవటానికి కారణం ఆమె శ్రీనివాసన్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని తెలిసింది యువరాజ్కి. అంతేకాక శ్రీనివాసన్ కూడా తన భార్య పనిచేస్తున్న హాస్పిటల్లోనే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడని తెలిసి, ఓ అందుకేనా నా భార్య ప్రియుడిని ఎక్కడ మిస్ అయిపోతానో అని ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా టైంకి డ్యూటీకి వెళ్తుందని తెలుసుకున్నాడు. భార్య డ్యూటీ నుండి ఇంటికి రాగానే అప్పటికే కోపంగా ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న యువరాజ్ భార్య ఇంటికి రాగానే, నీ హాస్పిటల్ సంగతులేంటి, అదే హాస్పిటల్లో నీ ప్రియుడి సంగతులేంటని అడిగాడు. భర్తకు తన రహస్య ప్రేమాయణం తెలిసిపోయిందని అర్థమైన గాయత్రి అప్పటికి సైలెంట్ అయింది. కట్ చేస్తే గాయత్రి విషం తాగే హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నాక పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే, గాయత్రి పెళ్లి కాకముందే శ్రీనివాసన్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరు చెన్నైలో ఒకే కాలేజ్లో నర్సింగ్ చదువుకుని దాదాపుగా ఇద్దరు 7 ఏళ్ళు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుని తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలనుకున్నారు. కానీ కూతురు ప్రేమాయణం కొన్నాళ్ళకి ఆమె పేరెంట్స్కి తెలిసింది. కూతురు ప్రేమ వివాహాన్ని ఆమె పేరెంట్స్ ఒప్పుకోకుండా ఆమె ఎక్కడ ప్రియుడితో లేచిపోతుందో అని భయపడ్డ ఆమె పేరెంట్స్ కూతురుతో, నువ్వు మళ్ళీ నీ ప్రియుడిని కలిసినా అతనితో మాట్లాడినా మర్యాదగా ఉండదు, ప్రేమాదోమ అంటూ పిచ్చి వేషాలు వేయకుండా మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోమంటూ బలవంతంగా గాయత్రి మెడలు వంచి తమ దగ్గర బంధువైన యువరాజ్తో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేశారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటంతో గాయత్రి భర్తతో అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పట్టింది. కొన్నాళ్ళకి భర్తకు దగ్గరైనప్పటికీ ఆమె తన ప్రియుడిని మర్చిపోలేకపోయింది. ప్రియుడు గుర్తొచ్చినప్పుడల్లా ఆమె భర్తను దూరం పెట్టేది. భర్త ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే ఏం లేదని అక్కడి నుండి వెళ్ళిపోయేది. అలా గాయత్రికి పెళ్ళై 3 ఏళ్ళు గడిచాయి. ఈ 3 ఏళ్లలో ప్రియుడిని ఆమె మర్చిపోలేక మళ్ళీ అతని కాంటాక్ట్ అయింది. తనకు పాప పుట్టాక కూడా ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. అక్కడితో ఆగకుండా ఇద్దరు ప్లాన్ ప్రకారమే ఒకే హాస్పిటల్లో ఒకరు నర్సుగా ఒకరు ల్యాబ్ టెక్నీషియన్గా జాయిన్ అయ్యారు. అప్పటి నుండి ఈ ప్రేమికులిద్దరూ వాళ్ళ 7 ఏళ్ల ప్రేమను గుర్తు చేసుకుంటూ మరింతగా దగ్గరయ్యారు. అది ఎంతలా అంటే ఒక్కరోజు ఒకరినొకరు చూసుకోకపోయినా ఉండలేకపోయేవారు. అందుకే గాయత్రి సెలవు పెట్టకుండా క్రమం తప్పకుండా డ్యూటీకి వెళ్ళేది. అయితే అనుకోకుండా గాయత్రి ఫోన్ భర్త యువరాజ్ చేతికి చిక్కటంతో భార్య ప్రేమాయణం మొత్తం అతనికి తెలిసిపోయి, మళ్ళీ నీ ప్రియుడిని కలిసినా మాట్లాడినా బాగోదని వార్నింగ్ ఇచ్చి, ఇప్పటి నుండి మళ్ళీ నువ్వు ఉద్యోగానికి వెళ్తే నీ కాళ్ళు విరగొడతానంటూ హెచ్చరించాడు భార్యను. దాంతో గాయత్రి ఇంట్లో బందీ అయిపోయింది. ఆ విషయాన్ని ప్రియుడికి ఫోన్ చేసి, మన విషయం నా భర్తకు తెలిసిపోయి తనని హౌస్ అరెస్ట్ చేశాడని చెప్పి, నిన్ను చూడకుండా నువ్వు లేకుండా నేను ఉండలేనంటూ బోరున ఏడ్చింది.
ప్రియురాలు కంటతడి పెట్టుకోవడంతో తన ప్రాణం పోయిన వాడిలా ఫీల్ అయిపోయాడు శ్రీనివాసన్. వెంటనే తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన మణికందన్, హేమనాథన్లకు ఫోన్ చేసి వాళ్ళని తీసుకుని 2023 ఫిబ్రవరి సోమవారం రాత్రి యువరాజ్ ఇంటికి వెళ్ళి, నా ప్రియురాలిని నన్ను కలవనీయకుండా చేసి ఆమెను ఏడిపిస్తావా అంటూ యువరాజ్తో గొడవకు దిగాడు. ఇద్దరికీ మాటామాట పెరిగింది. అప్పటికే ఆవేశంలో ఉన్న శ్రీనివాసన్ యువరాజ్ని కిందకు తోసేశాడు. ఈలోగా గాయత్రి, మన ప్రేమకు అడ్డొస్తున్న వీడు బ్రతకటానికి వీల్లేదంటూ యువరాజు ఛాతీపై కూర్చొని అతన్ని కదలకుండా గట్టిగా పట్టుకుంది. దాంతో శ్రీనివాసన్, సరిగ్గా నేను కూడా యువరాజుని చంపేయాలని అనుకుంటున్నా అంటూ తన ఫ్రెండ్స్తో కలిసి యువరాజ్ గొంతు పట్టుకుని ఊపిరాడకుండా చేసి అతన్ని చంపేశాడు. యువరాజుని చంపాక నేరం నుండి తప్పించుకోవాలని గాయత్రి ప్రియుణ్ణి అతని ఫ్రెండ్స్ని పంపించేసి యువరాజ్ తండ్రి అయిన అరముఖంకి 2023 ఫిబ్రవరి సోమవారం రోజున ఫోన్ చేసి, మీ అబ్బాయి నేను నిద్రపోతుండగా ఉరేసుకుని చనిపోయాడని చెప్పింది. సమాచారం అందుకున్న తండ్రి తెల్లవారగానే వెంటనే కొడుకు శవాన్ని చూడటానికి వచ్చాడు. అయితే యువరాజ్ శరీరంపై కొట్టిన గాయాలు ఉండటంతో అతని తండ్రికి అనుమానం వచ్చింది. అంతేకాక, అసలు నా కొడుక్కి ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత కష్టం ఏమొచ్చింది? నా కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకునే అంత పిరికివాడు కాదని వెంటనే ఆర్కేపేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు మరణంపై తనకు అనుమానంగా ఉందని కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దానిలో భాగంగానే గాయత్రి మీద డౌట్ వచ్చి ఆమె గత చరిత్ర మొత్తం పిన్ టు పిన్ బయటకు తీశారు. అప్పుడే గాయత్రి ప్రేమ కథ తెర మీదకు వచ్చింది. దాంతో పోలీసులు గాయత్రిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఆమెకు యువరాజ్ మరణానికి సంబంధం ఉండి ఉంటుందని గాయత్రిని పట్టుకుని విచారణ చేశారు. విచారణలో గాయత్రినే భర్తను చంపడానికి ప్లాన్ చేసిందని ఆల్మోస్ట్ తెలిసిన పూర్తి సమాచారం కోసం పోలీసులు, నిన్ను మళ్ళీ విచారణ చేస్తాం అని ఆమెకు చెప్పారు. సరే అన్న గాయత్రి ఇంటికి వచ్చి పోలీసులకు తనపై అనుమానం వచ్చిందని, ఎలాగైనా మళ్ళీ తన గురించిన విషయాలన్నీ కూపీలాగి తను తన ప్రియుడే కలిసి యువరాజుని చంపేశామని తెలుసుకుంటారని భయపడి గాయత్రి విషం తాగేసింది. దాంతో ఆమెను సోలింగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ప్రియురాలి విషయం ప్రియుడు శ్రీనివాసన్కి తెలియటంతో పోలీసులు తనని కూడా వదలరని భావించిన అతను శ్రీ పెరంపదూరుకి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. ఇదిలా ఉండగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్న గాయత్రిని అరెస్టు చేసి విచారించగా, తనే తన ప్రియుడు తన ఫ్రెండ్స్తో కలిసి తన సుఖాలకు అడ్డు వస్తున్న యువరాజ్ని 2023 ఫిబ్రవరి సోమవారం రోజున చంపామని చెప్పింది. పోలీసులు గాయత్రితో పాటు శ్రీనివాసన్ ఫ్రెండ్స్ అయిన మణికందన్, హేమనాథన్ను అరెస్టు చేసి పరారీలో ఉన్న శ్రీనివాసన్ కోసం గాలిస్తున్నారు. ప్రేమించటం తప్పు కాదు, కానీ పెళ్ళయ్యాక ప్రేమించిన వాళ్ళనే తలుచుకుంటూ కట్టుకున్న వాడిని అసహ్యించుకొని ప్రేమే జీవితం అని పాత జీవితాన్ని తవ్వుకుంటే మనశ్శాంతి కరువయి ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. గాయత్రి ప్రేమపై, ఆమె చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.